తెలంగాణ ప్రజల దృష్టికి, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదేంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండడానికి మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోను, అదేవిధంగా కేసీఆర్ గారు కోర్టులో కొట్లాడుతున్నటువంటి కేసుని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని కొత్త జీవో ఇచ్చి మహిళలకు తీరని అన్యాయం చేస్తుంది అని చెప్పి మాకున్నటువంటి ఒక భయాందోళనను మేము వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటూ తప్పుతో పట్టిస్తూ ఉన్నారు, అటువంటి నష్టం కూడా మహిళలకు జరగదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. కానీ అప్పటికీ ఇప్పటికీ మొన్న గురుకులాలకు సంబంధించి 626 పోస్టులను ఈ ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఫిల్ చేసినటువంటి 626 పోస్టులు, ఇవి ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ వేసి పరీక్ష అయిపోయి రిజల్ట్ వచ్చినటువంటి దాన్ని కొత్త జీవో ప్రకారం ఇప్పుడు నింపడం జరిగింది. ఏదైతే మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం 12% మాత్రమే ఆడపిల్లలకు దీనిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీలుగా నింపిండ్రు. ఈ 3 కేటగిరీస్లో కూడా ఒక దాంట్లో 12%, ఒక దాంట్లో 13%, ఇంకో దాంట్లో 23%గా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో, కనీసం 33% ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొక్కుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 జీవోలను రద్దు చేస్తూ, జీవో నంబర్ 41, జీవో 56 రద్దు చేస్తూ ఇప్పుడు జీవో 3 ఇచ్చినారు. ఆ జీవో 3 ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం, మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది ఇవాళ నిజం కావడం నిజంగా కూడా దురదృష్టకరం. చాలామంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. మగపిల్లలతో సమానంగా ఇంకా మగపిల్లల కన్నా ఎక్కువ కష్టపడుతూ, ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ, పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ, పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జీవో 3ని రద్దు చేయండి. ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జీవో కాబట్టి జీవో 3ని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానో ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము 9 సంవత్సరాలు మేము చేయలేకపోయినాము. 2 సార్లు మాకు ప్రజలు ఓట్ వేసి గెలిపించిన నిరుద్యోగులు మాకు అండగా నిలబడ్డాగాని వాళ్ళని మేము మోసం చేసినాము. 9 నెలల నిండక ముందే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో మనగడనే ఉండదని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో వాళ్ళ మధ్యలోనే చిచ్చుపెట్టి వాళ్ళని విభజించి కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డ, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్న రోజు కూడా ఏ రోజు కవిత గారు బయటకు వచ్చి మాట్లాడలే. ఏ రోజు ఏ ఒక్క మహిళ పైన అత్యాచారం జరిగి మహిళలు చనిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఏ ఒక్క రోజు కూడా కవితకు పోయి పరామర్శించలే. కానీ ఈ రోజు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఏదైతే కొన్ని లీగల్ పాయింట్స్ అంటే గత ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఏదైతే ఈ రోస్టర్ విధానం కానీ హారిజాంటల్ వర్టికల్ అంశం పైన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన కొన్ని మెమోలని మర్చిపోయి వాళ్ళు రిలీజ్ చేసిన అప్పుడు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్సైట్లని మర్చిపోయి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమే ఏదో కొత్తగా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేదో డెసిషన్ తీసుకున్నామని చెప్పని నిరుద్యోగులని మా మహిళా సోదరులని తప్పులో పట్టించే ప్రయత్నం కవిత చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గతంలో మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది, దానికంటే ముందు జియో నెంబర్ 35 పైన కూడా మీరు మాట్లాడారు. ఈ 2 జియోలను తీసుకొని వచ్చి ఏదైతే మా మహిళా సోదరి మండలకి ఉద్యోగాలు రాకుండా మేము మోసం చేస్తున్నామని చెప్పాలి.